అబ్బబ్బబ్బబ్బా, నిరసనలు చేసుట్ల కూడా ఏం క్రియేటివిటీ చూపెడుతున్నారులా జనాలైతే. తిట్టేది లేదు, కొట్టేది లేదు, నొప్పి తెలియకుండా గిచ్చినట్టే నిరసన చేస్తాన్రు. ఆగో, ఎలక్ట్రిక్ బండి కొంటే సర్వీసింగ్ సకా చేస్తలేరని ఎట్లా నిరసన తెలిపిండో చూడండి గీ అన్న. ఇగోడ రిక్షా మీద ఎర్రటి ఎలక్ట్రిక్ స్కూటీ బండిని గట్టి నిలబెట్టి మైక్ పట్టుకొని షోరూమ్ ముంగట తొలుటుగయే అని పాత హిందీ సినిమా పాట అందుకుంటూ చూడు అన్న. పేరు సాగర్ సింగ్ అట. ఎలక్ట్రిక్ బండిని కొన్న పాపానికి నిలువు దోపిడీ అయింది నాకు అని ఇట్లా బండిని రిక్షా మీద ఎక్కించి సాహుకార్యం చేసినట్టు చేసి షోరూమ్లోకి ఇనబడేటట్టు నిరసన చేసిండు. ఎగ్జాక్ట్గా ఏడ జరిగిందో తెలియదు కానీ అన్న చేస్తున్న ఎరైటీ నిరసన చూసి తోవంట వచ్చిపోయేట వాళ్ళంతా ఫిదా అయిపోయారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు వైరల్ అవుతుంది. పాపం బండి కొనడే పెద్ద తప్పన్నట్టు 2 రోజులకు 3 రోజులకు పారి రిపేర్కి వస్తుందట కొత్త బండి. పోనీ నా గాషనం చక్కగా లేదని పట్టుకొస్తే చేస్తారా ఈ షోరూమ్ వాళ్ళు అంటే పట్టించుకున్న పాపన పోతలేరట. ఇక తిక్కలేసి ఈ పని చేసిండు. మొన్నగట్టనే గా మధ్యప్రదేశ్ గ్వాలియర్ సిటీలో ఒక అన్న బండిని షోరూమ్ ముంగట ఎత్తేసి సూతతోని పెక్క పెక్క వలగొట్టి నిరసన తెలిపిండు. ఆ అన్న కంటే ఈ అన్న బెటరే. కొట్టక తిట్టక షోరూమ్ వాళ్ళకు సురుకు పెట్టినంత పని చేసిండు. ఇగో ఇట్లా గాంధీగిరి టైప్లో చేయాలి నిరసన అంటే. ఇక ఎట్లా తవ్వకరారు అన్న, నీకు దండం పెడితేమే, జర ఊకోయ్యా, జర ఆపేయిగా అని దెబ్బకు లోపలికి పట్టుకపోయి బండి మంచిగా చేసి ఇచ్చి పంపించిరట.